2008లో మేము పట్టుదినళ్ళుగా ఉన్నప్పుడు మా సమస్యలపై పోరాటం చేస్తే అప్పుడు ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మల్టీ అండ్ రీలర్లకి కేజీ దారానికి 130 రూపాయలు, సీవీ దారానికి 80 రూపాయలు చొప్పున ఇన్సెంటివ్ ప్రకటించి మమ్మల్ని ఆదుకున్నారు. 2008 నుంచి ఇస్తున్న ఇన్సెంటివ్ను మళ్ళీ వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర విభజించిన తర్వాత కూడా వచ్చిన ప్రభుత్వం కూడా అదే విధంగా కొనసాగింపు చేసింది. ఇప్పుడు 11 నెలల నుంచి ఇప్పుడు రావాల్సిన ఇన్సెంటివ్లు మాకు కానీ రైతులకు కానీ రావాల్సిన ఇన్సెంటివ్లు మొత్తాన్ని నిలుపుదల చేసి ఇవ్వకుండా చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. కనుక అందరికీ మాకుతో పాటు రైతులకు కూడా రావాల్సిన ఇన్సెంటివ్ డబ్బులను త్వరగా విడుదల చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని విన్నవించుకున్నారు. అంతేకాకుండా మాకు కరెంటు బిల్లులు వచ్చి ఒక్క ముందు కేటగిరీ 4లో ఉన్న కరెంటు బిల్లులు, సబ్సిడీ కింద ఉన్న కరెంటు బిల్లులను కేటగిరీ 3లో వేసి ఒక్కొక్కరికి వచ్చి 5,000 నుంచి 10,000, 15,000 వరకు, 20,000 వరకు కరెంటు బిల్లులు వస్తున్నాయి. 2,000 కానీ వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 15,000 వరకు వస్తున్నాయి. మాకు లేని ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ సాల్వ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మరియు మా అధికారులని అందరినీ కోరుకుంటున్నాం.
మాదిరి పట్టు రీలర్లు అయినా మేము 7వ తారీఖు నుండి సమ్మె కొనసాగిస్తున్నాం. దానికి కారణం ఇన్సెంటివ్ 11 నెలల్లో అమౌంట్ రావాల్సింది, ఇంతవరకు రాలేదు. తర్వాత కరెంట్ బిల్ మెయిన్ కేటగిరీ 4లో ఉండేది, కేటగిరీ 3 వేశారు. ఆ అధిక బిల్లు రావడంతో నష్టాల పాటుగా పడుతున్నాం. ఇప్పుడు ఉన్న యూనిట్లు మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి చాలా వరకు. కాబట్టి దయవుంచి దీన్ని వెంటనే కేటగిరీ 4కు ప్రభుత్వ అధికారులు చేయవలసిందిగా ఒకటి కోరుకుంటూ, మరియు ఈరోజు రైతులకి చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది గూళ్ళు ఇక్కడికి సిలకడకి వెళ్ళారు. ఇక్కడ 350 రూపాయలు వెళ్ళే గూళ్ళు అక్కడ 245 రూపాయలు కమ్మినారు. ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుకుంటా మాకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు తీర్చండి, మా సమస్యలు తీర్చండి. వెంటనే దీని గురించి కొంచెం పట్టించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి, మరియు మా ఏడీ గారికి, మా జేడీ గారికి, అందరికీ విన్నవించుకుంటున్నాం. నమస్కారం.